సర్ అర్థర్ కాటన్ జయంతి సందర్భంగా భీమవరం నియోజకవర్గ టీడీపీ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు సారథి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వి శ్రీనివాస్, జి త్రినాథ్, టి నాగేశ్వరరావు, సీతారాం, వెంకట్రామయ్య, త్రిమూర్తులు, కనకదుర్గ, కృష్ణ, అప్పారావు, బుజ్జిరాజు, నసీమా బేగం, వి శ్రీనివాస్ తదితర నాయకులు, రైతులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఏం కావాలని చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కుటుంబ సభ్యులకు ఏం కావాలని చేసుకుంటాడు, అది ఒకసారి గుర్తించాలి ప్రజలందరూ కూడా. ఎందుకంటే నందమూరి తారక రామారావు గారు మరి ఈ సాగునీరు విషయంలో ఎంత శ్రద్ధ వహించారు, తెలుగు గంగ ప్రాజెక్టు కానీ కొన్ని ప్రాజెక్టులు ఆయన చేశారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు నదులు అనుసంధానం తీసుకొచ్చారు, అలాగే పట్టిసీమ కట్టి కృష్ణా జిల్లా సగం నీరిచ్చారు, అలాగే పోలవరం 72% పూర్తి చేసిన గొప్ప ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఇలాగ ఎన్నో కార్యక్రమాల్లో సాగునీరు తాగునీరు రైతులకు ఏదైతే ఉపయోగపడదు చంద్రబాబు నాయుడు గారు చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఈ రాష్ట్రాన్ని దివాలా తీసే విధంగా సాగునీరు ప్రాజెక్టులు కానీ తాగునీరు ప్రాజెక్టులు కానీ ఏ విషయంలో కూడా అలాగే విద్యుత్ విషయంలో కానీ ఏ చర్య తీసుకోకుండా ఈ రాష్ట్ర 5 కోట్ల మంది ప్రజలను ముంచేసిన వ్యక్తారం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ ఆలోచించి ప్రజలందరూ కూడా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అంటే ఎలా ఉంటుందని ఆలోచించాలని చెప్పి సందర్భం తీసుకుంటూ